హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. అనుకోవటం ఏంటి, బాగానే ఉన్నారు అందరూ. అయితే ఏంటంటే, ఇప్పుడు మనకి మా ఫ్రెండ్స్ కానీ మా సిస్టర్స్ కానీ మా కజిన్స్ అంతా నాకు కంద ఫ్రై కావాలని నాకు చెప్తున్నారు అందరూ. వాళ్ళు అడిగిన నేను చేసి పెడతానన్నాను కాబట్టి నాకు చేయటం అలవాటే కాబట్టి చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది కంద అన్నమాట. కంద అంటే బజార్లో అమ్ముతారు, ఊర్లో అయితే చెట్లు ఉంటాయి ఇళ్ళల్లో దొడ్డల్లో. వీటిల్ని ముందు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చింతపండు వేసి, కొంచెం పసుపు వేసి మనం దుంపలన్నీ తినాలి ఫ్రెండ్స్. అన్ని రకాలు తిన్నప్పుడే మన కంటికి కానీ మన ఆరోగ్యం కానీ, కాళ్ళల్లో అన్నీ పోయినాయని ఇప్పుడు గుజ్జిపోయిందని చాలా ఇబ్బంది పడుతున్నారు. అన్ని రకాల కూరగాయలు తిని చూడాలి. అయితే అప్పుడు ఏమవుద్దంటే బాడీ కండిషన్లో ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు ఈ దుంపని బాయిల్ చేద్దాం. బాయిల్ చేసి ఫ్రై చేసినప్పుడు మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది మొత్తం బాయిల్ అయిపోయి ముక్క మెత్త కావాలి సరిపడినంత, అప్పుడు తోలు తీయాలన్నమాట దీని మీద. అప్పుడు ఫ్రైకి కరెక్ట్గా ఉంటుంది. మీకు ఫ్రై ఫస్ట్ అయితే మనం ఆయిల్ పోసుకుందాం. కొంచెం ఎక్కువ పడుతుంది ఫ్రై కదా. అయితే ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేయాలంటే, ఎప్పుడైనా బాయిల్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. మనకి వేడుతూ ఉంటుంది, మంచిగా వేసుకోవాలి. బాయిల్ అయిన కదా, ఇందులో వేసుకుంటే మంచి తొందరగా ముక్కలు అంటుతూ ఉన్నాయి. మంచిగా ఫ్రై అవుతుంది బాగుంది వేస్తే. అయితే మనం బాయిల్ చేసేటప్పుడు చెప్పాను కదా, పసుపు ఉప్పు ఫస్ట్ నూనె వేసి బాయిల్ చేయాలి. వాటర్ వేసి దీన్ని చెక్కంతా పక్కంతా తీసుకోవాలి. నీట్గా ఉంటాయి ఇప్పుడు టాబ్లెట్స్ బాగుంటుంది. మామూలుగా ఫస్ట్ స్నాక్స్ లాగా తినచ్చు పిల్లలు అంత బాగుంటుంది అన్నమాట. ఎక్కువగా ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఈ అల్లం వెల్లుల్లితో పేస్ట్ కొంచెం అంటే కొంచెం వేస్తున్నాము. కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలు, ఆల్రెడీ కట్ చేసిన కాబట్టి లైట్గా వేసుకుంటే కరెక్ట్ అన్నమాట. మేము అన్ని రకాలు తింటా ఉండి వండుకొని కూడా నేను, ఎందుకంటే పెద్దవాళ్ళందరూ వాళ్ళన్నీ తింటే ఏ రోగాలు ఉండవని, అందుకని చాలా మట్టుకు నేను అలా చేస్తూ ఉంటాను. మనం వేయాల్సింది మళ్ళీ స్టార్ట్ అయినట్టు ఇవన్నీ ఫస్ట్ కొంచెం సాల్ట్ కొంచెం సరిపడినంత, కారం కొంచెం స్వీట్నెస్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము. పచ్చిమిర్చి కూడా వేసాం నీళ్ళ నేను ఫ్రై చేసుకోవాలి. తొందరగా ఈజీగా కూడా అయిపోతుంది, బాయిల్ అయిన ఎప్పుడైనా ఈజీగా అయిపోతుంది. ఇది గరం మసాలా ఫ్రెండ్స్, చెక్క, లవంగాయి, యాలక్కాయి, ధనియాలు వేసుకుని మనం సింపుల్ గరం మసాలా. ఇది ఎప్పుడు ఉండాలి ఇంట్లో, ఈ మనం ఏ కూరలు ఉన్నా కొంచెం ఫ్రైల్లో వేసుకోవచ్చు అన్నమాట. చెక్క, లవంగాయి, యాలక్కాయి, ధనియాలు, కొద్దిగా జీడిపప్పులు ఉంటే రెండు అవి కూడా వేసుకోవచ్చు, కొంచెం మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం ఘాటు ఉంటుంది,
ఇలా చేసుకుని నేను ఈ చిన్న డబ్బాలో ఎప్పుడు పెట్టుకుంటా, చిటుకులో అయిపోతుంది ఇది. లాస్ట్ రెడీ అయితే నెట్ ఫ్రై చేయాలి. అలాగే ఇప్పుడు మనం ఏం చేయాలంటే కూర వేడి అయిపోయినట్టే మీకు చెప్పాను కదా, ఈ పౌడర్ కొంచెం చల్లుకోవటం. కొంచెం మంచిగా దోరగా వేపుకోవాలి. దీన్ని బాగా వేపుకుంటే మనకి రెండు రోజులైనా ఉంటుంది. ఇది చలికాలం కాబట్టి ఎండాకాలం అంటే ఉండవు, కానీ ఏమైనా చలికాలం ఉంటుంది. చేసుకోవాలి దీనికి కొత్తిమీర వేసేద్దాం ఫ్రెండ్స్. అయిపోయినట్టు ఫ్రెండ్స్ ఇది రెడీ అయిపోయింది. కూర సర్వ్ చేసి మీకు చూపిస్తాను. ఇది రెడీ అయిపోయింది చూసారా అన్నదాత సుఖీ బాలో. మీకు కంద ఫ్రై చూపించాను, చికెన్ పీస్ అల్లి ఎలా ఉందో చూసారా. అంత ఇష్టపడిన మా అక్కలకి చెల్లెళ్ళు అందరూ తినాలని ఇష్టపడిన వాళ్ళందరికీ చేశాను ఫ్రెండ్స్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అన్నదాత సుఖీ బావని, ముందుకు నడిపించండి.